Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rashtrapati ennikalalo YCP maddattu evarikante sarvatrika ennikala kante tevarasthayi charcha ippudu Bharatlo jarugutondi. Rashtrapati ennikala gurinchi pratipakshalu mallagullalu padutunnayi. Adhikara partylo kuda kaasta bhayam unna pratipakshalu ekam kaakapovadanto oopiri peelchukundi. ఈ దశలో అసలు రాష్ట్రపతి ఎన్నికలలో వైసీపీ మద్దతు ఎవరికి ఉంటుంది? ఎన్డీఏకి జగన్ తలంచుతారా లేక ప్రతిపక్షాలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి చేస్తారా? అసలేం జరుగుతుంది? రాష్ట్రపతి ఎన్నికలను అడ్డుపెట్టుకుని ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకునే అవకాశం ఉందా? భారత రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. సరైన అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో అటు అధికార ప్రతిపక్షం కూడా దీర్ఘ ఆలోచనలో ఉంది. ఇటు వారి అభ్యర్థిని చూసి తాము వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దేశంలో బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ అయినా ఫలితం లేదు. ఉమ్మడి అభ్యర్థి విషయంలో ముడిపడలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలు వైసీపీ మద్దతుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనే విషయంలో సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు విజయసాయిరెడ్డి. ప్రతిపక్షం ఉమ్మడి అభ్యర్థిని నిలబెడుతుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదని చెప్పారు విజయసాయి. అదే సమయంలో ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి చేసే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ప్రస్తుతానికి వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇస్తుందని అనుకుంటున్నారంతా. ఇటీవల కాలంలో పార్లమెంట్లో కూడా ఎన్డీఏ తీసుకునే నిర్ణయాలకే జగన్ మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికలలో కూడా అదే పద్ధతి ఫాలో అవుతారని అనుకుంటున్నారు. అయితే జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంటారా, అసలు ఆయన వ్యూహం ఏంటి అనేది తేలాల్సి ఉంది.